ఒకళ్ళకేమో మరొక రోజు జీతాలు పడుతున్నాయి, ఇంకొకళ్ళకి వారం రోజులు, ఇంకొకళ్ళకి 15 రోజులు. అంటే ఒక డిసిప్లిన్ అనేది జీతంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూరగాయల దగ్గరికి వెళ్తే నెల రోజులు అప్పు పెట్టుకొని 1వ తారీఖు పలానా పక్కింటి ఎల్లయ్య ఇచ్చాడు మీరు ఎందుకు ఇవ్వరండి అని నిలదీసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు పాలవాళ్ల దగ్గర, కూరగాయల దగ్గర కూడా లోకు పోయినటువంటి పరిస్థితి. దీనికి పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగనే మేము తీసుకున్నటువంటి బ్యాంకు లోన్లు ఉన్నాయి. ఆ బ్యాంకు లోన్లకు సంబంధించినటువంటి డబ్బులు కట్టాలని అంటే 10వ తారీఖు లోపు మనం 5వ తారీఖు లోపు పెట్టుకుంటాం. ఇవాళ అది 5 కాదు 10 కాదు 15 పోతున్నట్టు పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు డిఫాల్టర్స్ లిస్టులో పడుతున్నటువంటి పరిస్థితి, బ్యాంకులో రేపు ముందు ముందు మాకు అప్పులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదమే తప్ప ఉద్యోగులు చేస్తున్నటువంటి తప్పిదం కాదు. కాబట్టి ప్రభుత్వం 1వ తారీఖున జీతం ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కూడా గతంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి నిబంధన ఉంది. ఒకటి స్టార్మింగ్ అని టెలిగ్రామ్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు వెంటనే ఎందుకు జీతం లేదని శిక్ష కింద చూసేవాళ్ళు. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చెప్పినా కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలా, చిన్న చూపు చూడొద్దని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అలాగనే హాస్పిటల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. మరి ఏపీవీపీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు గత 6 నెలల నుంచి జీతాలు లేవు. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కంటింజెంట్ స్వీపర్లకి సంవత్సరం నుంచి కూడా జీతాలు లేవు. ఇదే విషయాన్ని కూడా మంత్రిమండలి ఉప సంఘంతో కూడా మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళైతే దీన్ని ఇమీడియట్గా చర్య తీసుకుంటామని చెప్పారు. ఈరోజు కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. 1 నెల జీతం రాకపోతేనే ఇబ్బంది పడతా ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి గతంలో కూడా చెబుతున్నాం, మరలా ఇంకోసారి చెప్తున్నాం, చిరు ఉద్యోగులకి ప్రభుత్వం అయితే మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతం వేస్తేనే ఐఏఎస్ ఆఫీసర్ల జీతం వేయండి అని చెప్పారు. చెప్పడం వరకే కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు వేస్తున్నారా? అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారా? జీవోల వరకే పరిమితం అవుతుంది తప్ప ఆచరణలో మాత్రం అది కరెక్ట్గా లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగనే 143 జీవో వైద్య ఆరోగ్య శాఖలో 143 జీవో ఉంది. దాని ప్రకారంగా ప్రభుత్వం 12 పోస్టులని జీవో ఇవ్వడం జరిగింది. అయితే దానిది కాదు, కరెక్ట్ 12 పోస్ట్ వల్ల ఎంప్లాయీస్ అడ్జస్ట్ అవ్వరు అని చెప్పాము. దాని 14 పోస్టులు అని చెప్పారు. ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు 12 పోస్టులు అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అలాగే